కోటి చిన్న క్యాష్ బ్యాగ్ ని అందమైన సెక్స్ బాంబ్ ని అందించిన నీకు ఒక చిన్న బహుమతి. ఎందుకలా గుడ్లప్పగే చూస్తావు? దెబ్బకు దెబ్బ కొట్టావు. కాదు, మీరిద్దరూ మాట తప్పారు, మోసం చేశారు. మాట తప్పటం మోసం చేయటం నీతోనే ప్రారంభమైంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రీతిని వదిలేసి ఆ డబ్బు తీసుకెళ్ళిపోండి. ప్లీజ్, ఐ బిగ్ యూ, దయచేసి. వెల్ డన్ మైకల్, వెల్ డన్. ఈ ముసలాడు చేసిన మోసానికి నా కసి తీరా వీడి చంప పగలగొట్టావు. ప్రీతి, నీకు పిచ్చే కిందా? వేటకొక్కలాంటి పోలీసులు ఇక్కడికే కాదు, ఎక్కడికైనా వచ్చి తిరుతారు. నువ్వు కోటి చిన్న క్యాష్ తో పారిపోండి, నేను రాజా లొంగిపోయి ప్రీతిని అప్పు చెప్తాం. నో క్యాష్ బ్యాగ్ ని సెక్స్ బాంబ్ ని నేను వదలను. పోలీసులు రాకముందే నిన్ను రాజాని చంపేసి మేము నలుగురం పారిపోతాం. కాకా చంపుతారా? నేను ఒప్పుకోను. కాకా చంపడానికి వీల్లేదు. కోటి, నా మాట విని ఒక్కసారి ఆలోచించు. కాకా లేకపోతే మనం ఈ రోజున ఇంత స్వచ్ఛగా ఉండేవాళ్ళం కాదు. మనకి డబ్బు దక్కేది కాదు, మనం కొరుకున్న ఈ ప్రీతి మన చేతికి చిక్కేది కాదు. అన్యాయం అక్రమం లాంటి పదాలు ఈ అడవిలో ఎక్కడా వినిపించు. చిన్న మైఖేర్, నా మాట విను. ఏంటి చెప్పు మైఖేర్, ప్లీజ్. నేను చెప్పినట్టు విను. చిన్న, వాళ్ళు పొడి చేయి, ఆలోచించుకో. చిన్నకి ప్రతి కష్టం ఒక థ్రిల్, ప్రతి సుఖం ఒక థ్రిల్, ఆఖరికి చావు కూడా థ్రిల్లింగ్ గా ఉండాలనుకునేవాడిని. కానీ జీవితంలో మొదటిసారి ఓడిపోతున్నాను కాక, ఓడిపోతున్నాను. అయినా అయినా ఆశ చావని మనసు నువ్వు బతుకుతావంటోంది కాక, నువ్వు బతుకుతావంటోంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనే నువ్వు తప్పకుండా బతకాలి కాక, తప్పకుండా బతకాలి. కోటి, వీళ్ళిద్దరినీ కూడా ఫినిష్ చేసేద్దామా? మైకల్, చిన్న రిక్వెస్ట్. వాట్ డార్లింగ్? కమ్ ఆన్, టెల్ మీ. వీళ్ళిద్దరిని నేను చంపుతాను. ఎస్, మనస్ఫూర్తిగా చెప్తున్నారు. ఐ విల్ కిల్ దెమ్. ఓకే, గో అహెడ్, కమ్ ఆన్.